दिवंगत नेता राजशेखर रेड्डी गारु एदैते नेल्लूर आनकट्टु संगम आनकट्टुंटे वीटिनी बैरेज निर्मिंचालनि चेप्पि आलोचनतो संगम बैरेज ओकटि नेल्लूर बैरेज ओकटि शंकुस्थापन कार्यक्रमालु चेयडं जरिगिंदि। 2007 లో మొదలు పెడితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయన బిడ్డ జన్మోండి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండో బ్యారేజ్లు పూర్తి చేసుకొని రాజశేఖర్ రెడ్డి గారి కన్న కలలు నెల్లూరు జిల్లాకి సంబంధించి రైతాంగానికి సంబంధించి రెండో బ్యారేజ్లు కట్టి ఈ రోజు ఆయన కొడుకు పూర్తి చేసుకొని ఆయన కొడుకు ఓపెన్ చేయటం అనేది భగవంతుని ఒక ఆశీస్సులు। తండ్రి మొదలు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు 2009లో చనిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రెండు బ్యారేజ్లకు సంబంధించి నత్తనడకన నడుస్తూ 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రావటం జరిగింది। 3 సార్లు ఇదే బ్యారేజ్ దగ్గరికి వచ్చి 2015లో ఓపెన్ చేస్తామని చెప్పారు, 2016లో ఓపెన్ చేస్తామని చెప్పారు, 2017లో ఓపెన్ చేస్తామని చెప్పారు, కానీ రెండు బ్యారేజ్లకు సంబంధించి పూర్తి చేసుకోకుండా ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆశీస్సులతో ఆయన మంత్రి శాఖలో ఇరిగేషన్ మంత్రిగా నాకు అవకాశం రావటం, తర్వాత ఇదే నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి పనులు కూడా ముందు కాంట్రాక్టర్ ఇష్యూస్ వల్ల పోలేకపోతే దాన్ని అర్జెంటుగా కూడా పాత టెండర్ని క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ని నెల్లూరు బ్యారేజ్కి పిలవటం, అలాగే సంగం బ్యారేజ్కి సంబంధించి అనేక ఇష్యూస్ పెండింగ్లు ఉంటే అన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేసుకొని ఫాస్ట్గా దీన్ని పూర్తి చేసుకోవటం, ఈరోజు రెండు బ్యారేజెస్ని ఈరోజు పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది। పూర్తి చేసుకుని 30వ తారీఖున దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జగదర్బాబు గారు కానీ అలాగే దీనికి సీఈగా ఉన్న హరినాథ్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటికెప్పటికి దీన్ని బ్యారేజ్ని ఫినిష్ చేసుకోవాలా, దీన్ని చేసిన వల్ల నెల్లూరు బ్యారేజ్ వల్ల ఇటు కోవూరికి సర్వేపల్లికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతాంగంతో పాటు నెల్లూరు నగరానికి సంబంధించి కూడా గ్రౌండ్ వాటర్ పెరగటం కానీ దీనికి సంబంధించి నెల్లూరు నగరానికి సంబంధించి ఉపయోగపడే అవకాశం ఇది ఉంది కాబట్టి ఈ రెండు బ్యారేజ్ని ఈరోజు ఎన్నో సంవత్సరాలు ఈరోజు ఒక కల ఉన్నది ఈరోజు 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రెండు బ్యారేజెస్ ఓపెన్ అవుతాయి। నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఓపెన్ చేసుకొని ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన ఈ బ్యారేజ్కి దగ్గర ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది, తర్వాత బ్యారేజ్ను ఓపెన్ చేసి అలాగే సంగం బ్యారేజ్కి సంబంధించి దివంగత నేత మేకపాటి గౌతమ్ అన్న పేరు మీద ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన పేరు మీద ఆ సంగం బ్యారేజ్ని పేరు పెట్టడం జరిగింది। సో మేకపాటి గౌతమ్ అన్న సంగం బ్యారేజ్ని కూడా ఈ బ్యారేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యారేజ్ని ఓపెన్ చేసి గౌతమ్ అన్న పేరు మీద సంగం బ్యారేజ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది। ఈ జిల్లాకు సంబంధించి రెండు బ్యారేజ్లని అంకితం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది। ఈరోజు ఈ రెండు బ్యారేజెస్ నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓపెన్ చేసుకోవటం ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ 30వ తారీఖున ఎన్నో రోజుల నుంచి ఈ బ్యారేజెస్ అలాగే ఫినిష్ చేసుకుంటున్న చిన్న చిన్న పనుల వల్ల కరోనా అనే వల్ల ఈరోజు మనకి లేకపోతే 1 సంవత్సరం ముందే ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ 2 సంవత్సరాలు మనకి కరోనా రావటం 1 సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల వాళ్ళకి కటింగ్ కానీ ఏదైతే మెకానికల్ వర్క్స్ కానీ అన్నీ కూడా ఆక్సిజన్ కూడా కొరత వల్ల వాళ్ళ పనులు ఆలస్యం అవటం, కరోనా వల్ల లేబర్ దొరకకపోవటం దానివల్ల మనకి 1.5 సంవత్సరం ఆలస్యం అయింది, లేకపోతే 1.5 సంవత్సరం ముందే ఈ బ్యారేజెస్ ఓపెన్ అయ్యండి। అయినప్పటికీ కూడా ఎవరైతే ఏజెన్సీ ఉందో వాళ్ళు ఎప్పటికప్పటికి దాన్ని స్పీడ్ చేస్తూ పని చేసినందుకు ఏజెన్సీ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం। 30వ తారీఖున ఈ రెండు బ్యారేజ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది, అలాగే గౌరవ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా రైతాంగానికి ఒక మంచి కార్యక్రమం 30వ తేదీ వినాయక చవితి పండుగ రోజు ముందు రోజున ఈ రెండు బ్యారేజెస్ ఒక పండుగలాగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఓపెన్ చేయడం జరుగుతుంది।